Drawing basic shapes and advanced options. ఈ లెసన్ లో బేసిక్ షేప్స్ ను మనకు నచ్చిన విధంగా డ్రా చేయడానికి ఉపయోగపడే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు జియోమెట్రీ ఆప్షన్స్ లోని స్క్వేర్ సెలెక్ట్ చేయడం ద్వారా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ను డ్రా చేయగలుగుతాము. ఒక నిర్దిష్టమైన సైజ్ లో స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ను డ్రా చేయడానికి జియోమెట్రీ ఆప్షన్స్ లోని ఫిక్స్డ్ సైజ్ ను సెలెక్ట్ చేసి విడ్త్ మరియు హైట్ లలో వాల్యూను యూనిట్లతో సహా టైప్ చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు మనం గీయబోయే రెక్టాంగిల్ యొక్క వెడల్పు 2 సెంటీమీటర్లు, పొడవు 1 సెంటీమీటర్ అయినట్లయితే ఆ వాల్యూస్ ను టైప్ చేసి డాక్యుమెంట్ పై మౌస్ ని క్లిక్ చేయడం ద్వారా ఆ షేప్ ను డ్రా చేయవచ్చు. జియోమెట్రీ ఆప్షన్స్ లోని ప్రపోర్షన్ ను సెలెక్ట్ చేయడం ద్వారా ఒక నిర్దిష్టమైన పొడవు వెడల్పుల నిష్పత్తితో షేప్ ను డ్రా చేయవచ్చు. ఉదాహరణకి వెడల్పు 2 వంతులు, పొడవు 1 వంతును సెట్ చేసినట్లయితే షేప్ ను ఏ సైజ్ లో డ్రా చేసినప్పటికీ పైన స్పెసిఫై చేసిన నిష్పత్తిలోనే షేప్ డ్రా చేయబడుతుంది. షేప్ డ్రా చేసేటప్పుడు సెంటర్ నుండి డ్రా అయ్యే విధంగా చేయటానికి జియోమెట్రీ ఆప్షన్స్ లోని ఫ్రమ్ సెంటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఎలిప్స్ టూల్ ను ఉపయోగించి పర్ఫెక్ట్ సర్కిల్ గీయటానికి జియోమెట్రీ ఆప్షన్స్ లోని సర్కిల్ ను సెలెక్ట్ చేయాలి. స్టార్ షేప్ గీయటానికి పాలిగన్ ను సెలెక్ట్ చేసి జియోమెట్రీ ఆప్షన్స్ లోని స్టార్ ను సెలెక్ట్ చేయాలి. స్మూత్ కార్నర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా స్టార్ యొక్క చేతులు రౌండ్ గా ఒక ఫ్లవర్ ఆకారంలో డ్రా చేయవచ్చు. ఇండెంట్ సైడ్స్ లో పర్సంటేజ్ పెంచడం ద్వారా స్టార్ యొక్క చేతుల పొడవు పెంచవచ్చు. సైడ్స్ లోని సంఖ్యలను మార్చడం ద్వారా స్టార్ యొక్క చేతులను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. లైన్ కు ముందు వెనుక యారో హెడ్స్ ను సెలెక్ట్ చేయడానికి లైన్స్ టూల్ ను సెలెక్ట్ చేసి జియోమెట్రీ ఆప్షన్స్ లోని స్టార్ట్ మరియు ఎండ్ ఆప్షన్స్ ను సెలెక్ట్ చేయాలి. ఏదైనా ఒక బేసిక్ షేప్ కు మరొక షేప్ యాడ్ చేయటానికి ఆప్షన్స్ బార్ లోని యాడ్ టు షేప్ బటన్ ను క్లిక్ చేసి వేరొక షేప్ ను మొదటి దానికి ఆనుకునేలా డ్రా చేయాలి. షేప్ లో నుండి వేరొక షేప్ ను తొలగించడానికి
సబ్ట్రాక్ట్ బటన్ను క్లిక్ చేసి షేప్ పై డ్రా చేయాలి. రెండు షేప్లను ఇంటర్సెక్ట్ చేయడానికి మొదటి షేప్ గీసిన తరువాత ఇంటర్సెక్ట్ బటన్ను క్లిక్ చేసి మొదటి షేప్ను ఓవర్లాప్ చేస్తూ డ్రా చేయాలి. ఎక్స్క్లూడ్ చేయడానికి ఎక్స్క్లూడ్ బటన్ను క్లిక్ చేసి షేప్ పై డ్రా చేయవచ్చు. షేప్ కు స్టైల్ అప్లై చేయడానికి ఆప్షన్స్ బార్ లోని స్టైల్ గ్యాలరీ నుండి మనకు నచ్చిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకొని డ్రా చేయవచ్చు. స్టైల్స్ ను రిమూవ్ చేయడానికి స్టైల్ గ్యాలరీ లోని కుడివైపు బటన్ ని క్లిక్ చేసి నో స్టైల్ ఆప్షన్ ను క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ను ఉపయోగించి ఫోటోషాప్ లో మనకు నచ్చిన షేప్స్ ను డ్రా చేయవచ్చు.